మంచిర్యాల జిల్లా లక్షెట్టిపెట్ పట్టణంలోని కార్ యూనియన్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ సభ్యులు మున్సిపాలిటీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తమకు స్టాండ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని అధికారులు తక్షణమే స్పందించి స్టాండ్ ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరం నుండి కార్ యూనియన్ తరఫున మాకు పాత బస్ స్టాండ్ స్థలంలో ఏరియాలో కార్ అడ్డ ఉన్నది. 20 సంవత్సరం నుంచి 40-50 మంది కార్లు జీవనోపాధి కల్పించుకుంటున్నాం. కావున మొన్న 3 రోజుల నుండి రైతు బజార్ అనేది లోపల ఉన్న మార్కెట్ను తీసుకొచ్చి మా కారు అడ్డ మీద పెట్టేసింది. తీయమంటే తీయట్లేదు. దాని కొరకు మేము కమిషనర్ గారికి మనవి విన్నవించుకున్నాం. కావాలి తప్పనిసరిగా మాకు అయ్యేటట్టు చేసేదాన్ని మన్నించగలరు. నుండి లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని పాత బస్టాండ్లో ఒక లక్షెట్టిపేట పట్టణానికి సంబంధించిన వాళ్ళు కాకుండా మండలంలో ఉన్నటువంటి ఎంతోమంది ఒక నిరుద్యోగులు ఉన్నటువంటి ఒక 60-70 మంది యువకులు ఒక యూనియన్గా ఏర్పడి ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ కారడ నడుపుతున్నారు. అటువంటి యూనియన్లో గత 2 రోజుల నుంచి మార్కెట్ నడపడం జరుగుతున్నది. ఇది ఒక్క మార్కెట్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కానీ కోర్టుకు కానీ వెళ్ళే వారికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఖచ్చితంగా ఇది ఇక్కడ నుంచి తీసేసి మా అడ్డ మాకు ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ను క్లియర్ చేయవలసిందిగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మాకు ఒక సమస్యకు పరిష్కారం చూపించడానికి కోరుతున్నాం.